అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ లియో బై విజయ్ తలపతి గారు అర్జున్ గారు అండ్ సంజయ్ దత్ గారు అండ్ గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయంలో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాన్ సాలో పెట్టుకోండి నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ డే టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెకాన్ ఆల్సో అలాగే వీడియోస్ స్కిప్ చేస్తూ మీకు చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను నేను క్రికెట్ రిలేటెడ్ కూడా వీడియోస్ చేస్తాను క్రికెట్ రిలేటెడ్గా రివ్యూస్ రివ్యూస్ అనాలిస్ అన్ని కూడా మన మహిళ క్రికెట్ వెబ్ చాలా అప్లోడ్ చేస్తాను ఒక మీరు ఎవరికైనా సార్ క్రికెట్ ఇంట్రెస్ట్ అయితే ఈ మహిళా క్రికెట్ వెబ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెల్లడింగ్ సోలో పెట్టుకోండి అలాగే నేను నెలడ్ మహిళా చానల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాక్స్ అప్లోడ్ చేస్తాను అంటే హిస్టరీ రిలీటెడ్గా మిస్టరీ రిలేటెడ్గా చాలా చాలా ఇంపార్టెంట్ సైన్స్ టాపిక్స్ అండ్ మన మిందూ హిస్టరీకి సంబంధించిన ఇన్నో రకాల వీడియోస్ కూడా అప్లో చేస్తాను సో మీకు ఆ టైప్ టాపిక్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే ఆ చానల్ కూడా సబ్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ యొక్క లింక్ నేను ఇస్తాను దాన్ని క్లిక్ చేసుకుని పక్కన వెల్కమ్ సో పెట్టుకోండి ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం ఇంకా లియో ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది అంటే పాట ఒకటి వచ్చింది కదా బ్యాడ్ అని నిజంగానే ఒక బ్యాడ్ ట్రైలర్ని ట్రైలర్ ని అయితే వదిలారు అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది లిటరల్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది అంటే మెయిన్ గా కొన్ని కొన్ని విజువల్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించాయి అంటే కార్ ఇలా ఫ్లిప్ కొట్టిన తర్వాత దాని నుంచి టైటిల్ కార్డ్స్ పట్టడం ఆ తర్వాత ఒక్కసారిగా పై నుంచి ఒక ఫ్లైఓవర్ లాంటిది అంటే కొన్ని ఉంటాయి కదా పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లాంటివి సో అలాంటిది ఒకటి కింద పడినప్పుడు దాని నుంచి టైటిల్ కార్డ్స్ పడ్డాం సో యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా బేసిక్గా లోకేష్ కనకరాజు గారు అంటే కొంచెం డిఫరెంట్గా తీస్తూ ఉంటారు కదా మనం విక్రమ్ సినిమాలో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ చూసాం ఇంటర్వెల్కి ముందు ఆ టైంలో ఒక డిఫరెంట్ కెమెరాను వాడతారు అదేనంటే ఇటు అటు అటు ఇటు అలా మూవ్ అవుతూ ఉంటుంది సో ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ కెమెరా యాంగిల్ వాడారు కదా సో అలాగ ఒక డిఫరెంట్ విజువల్ ఇచ్చారు మనకి ఈ సినిమాలో అంతకంటే డిఫరెంట్గా ఇంకా ఎక్స్ట్రాడినరీగా విజువల్స్ అయితే ఇవ్వబోతున్నారని అనిపిస్తోంది అంటే ఆ యాక్షన్ సీన్స్ పరంగా అంటే ఆ స్టంట్ కొరియోగ్రఫీ పరంగా నాకైతే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అనిపిస్తోంది విజువల్స్ అయితే మాత్రం అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే బేసిక్గా మధ్యలో ఒక డైలాగ్ అంటారు వాడెవడో నాలా ఉన్నాడని చెప్పి నన్ను చంపుతానంటే నేనేం చేయమంటా అని అంటున్నారు సో బేసిక్గా మిగతా వాళ్ళందరూ చెబుతున్న డైలాగులు కూడా ఉన్నాయి వాడి ఊరిని మోసం చేయొచ్చు ప్రపంచాన్ని మోసం చేయొచ్చు నన్ను మోసం చేయలేడు అని సో ఇది ఒకవేళ నిజం కాదు అనుకున్నట్టయితే ఇప్పటికీ కూడా ఇది నిజం కాదు అన్నట్టయితే ఆ లియోనే వచ్చి చెప్పాలి అన్నారు సో మేబీ ఒరిజినల్ పర్సన్ కాకుండా ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అంటే మనకి ఈ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఈ ఫ్రేమ్స్లో ఎవరైతే కనబడుతున్నారో ఆయన కాకుండా ఇంకొక విజేతలపతి ఉన్నారా సో ఇది ఒక డౌట్ అయితే ఉంది బట్ ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే సిచ్యువేషన్స్ అయితే మాత్రం దాని చుట్టూ చాలా బాగా రాసుకున్నారు అనిపిస్తోంది ఉన్నట్టయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది డబల్ రోల్ కాబట్టి ఒకళ్ళు లేకపోయినట్టయితే మనకేంటంటే ఈయన మొదట్లో చాలా ఎక్స్ట్రీమ్స్లో విలన్గా ఉండి చాలా పవర్ఫుల్ పర్సన్గా ఉండి అవన్నీ కూడా నాకు వద్దు అన్న ఉద్దేశంతో వాటన్నింటినీ కూడా వదిలేసి ఒక సేఫ్ జోన్లో ఉంటూ తన ఫ్యామిలీ కోసం మాత్రమే బ్రతుకుతున్న సిచ్యువేషన్ అయితే ఉంటుండొచ్చు అంటే మధ్యలో ఆ పాపని హక్ చేసుకున్న సీన్స్ అవన్నీ కూడా చూపించారు కదా సో ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు నా ఫ్యామిలీ జోన్కి ఎందుకు వచ్చారా అని చెప్పి ఫైట్ చేస్తున్నారు అవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ ఆ ఫ్యామిలీ కోసమే అన్ని దూరం అయ్యారా అనేది కూడా మనకి ఎగ్జాక్ట్గా ఏం అర్థం కాలేదు అంటే మనకి ఏ ప్లాట్ కూడా పూర్తిగా అర్థం కాకుండా వదిలేరు కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో పెట్టి అయితే వదిలేశారు సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి అటు విజయ తలపతి గారితో డబల్ రోల్ అయ్యి ఉండొచ్చు లేదు అంటే విజయ తలపతి గారు ఒకప్పుడు హై లెవెల్ యాక్షన్ చేసే ఒక విలన్గా ఉండి ఆ తర్వాత అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అండ్ అలా వదిలేయడానికి కారణం ఎవరై ఉండొచ్చు ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే అంటే ఈ సినిమాని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కి కనెక్ట్ చేస్తున్నారా లేదా అంటే కన్ఫర్మ్ కనెక్ట్ అయితే చేస్తున్నారు అదైతే అఫీషియల్ కాకపోతే ఏంటంటే ఎలా కనెక్ట్ చేస్తున్నారు ఏంటనేది మనకైతే తెలియదు కదా ఇప్పటికైతే మాత్రం ఇందులో మనకు ఒక్క క్యామియో గురించి కూడా మనకైతే అంటే ఈ విక్రమ్ సినిమా ఖైదీ సినిమాలు ఉన్న వాళ్ళ యొక్క క్యామియోస్ అయితే మాత్రం మనకి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు సో డెఫినెట్గా ఏదో థియేటర్లో మాత్రం చాలా అంటే చాలా బ్లాస్టింగ్గా ఉండబోతుంది ఏదో చాలా భారీగానే దాచి ఉంచారనిపించింది నాకైతే అండ్ ఇంకొకటి మీరు ఇది నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు మీరు నోటీస్ చేసినట్టయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి లాస్ట్ లో టైటిల్ కార్డ్ పడ్డది కదా టైటిల్ కార్డ్ పడినప్పుడు ఒక చాక్లెట్ అంటే గుండ్రటి చాక్లెట్ లాగా చూపించారు ఒక రుపీ కాయిన్ లాగా చూపించారు ఆ కాయిన్ మీద లియో అనేది మొత్తం గోల్డ్ కలర్ లో ఉంటది కానీ బేసిక్ గా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం చాక్లెట్స్ కి ఆ గోల్డెన్ కలర్ ర్యాపర్స్ ఉంటాయి ఆ ర్యాపర్ని ని తీస్తే కొంచెం ఇలా జరిపారు అనమాట ఆ లియో టైటిల్ పడ్డప్పుడు ఆ ర్యాపర్ ని కొంచెం జరిపారు దాని కింద మనకి ఆ చాక్లెట్ కనబడుతోంది సో లోపలేమో కంప్లీట్గా డార్క్ అంటే చాక్లెట్ అనేది మనకి డార్క్ కలర్లో ఉంటుంది సో ఒక డార్క్ రియాలిటీ ఏదన్నా మనకి తెలియంది మనకు కనబడింది ఇప్పుడు దాచి ఉంచారా అది మనం సినిమాలోనే చూడాల్సి ఉంటుందా అని అనిపిస్తుంది ఒకటైతే వాస్తవం మీకు పై కనబడేది ఒకటి లోపల ఉండేది ఒకటి ఇదైతే క్లియర్గా చెప్పారు ఆ చిన్న పాయింట్తో లోపల చాక్లెట్ ఉంది పైన ఏమో గోల్డ్ కలర్ ఉంది సో డెఫినెట్గా బయట ఒకటి లోపల ఒకటి అదైతే క్లియర్ కాకపోతే ఏంటంటే ఆ లోపల ఉన్నది ఎంత పవర్ఫుల్ ఎంత డార్క్ రియాలిటీ డార్క్ చాక్లెట్ పెట్టినట్టు ఉన్నారు కాబట్టి ఎంత డార్క్ రియాలిటీ ఎంత డార్క్ పాస్ట్ అనేది చూడాల్సి ఉంటుంది సో బేసిక్గా ఆ పాయింట్ కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ చెప్తున్నాను కదా ఎల్సీకి అయితే మాత్రం యాజ్ ఆఫ్నో కనెక్ట్ అయ్యే విధంగా మనకి ఎక్కడ కూడా ఎలాంటి హింట్స్ కూడా పెద్దగా చూపించలేదు బట్ డెఫినెట్గా ఆ ఎల్సీయూలో ఇంతకుముందు ఆల్రెడీ చేసిన కొంతమంది యాక్టర్స్ ఈ సినిమా షూటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా మనకి చాలా చోట్ల ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి అండ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఇది కన్ఫర్మ్ అయ్యింది ఎల్సీయూలోనే ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే ఎలా కనెక్ట్ చేస్తారు ఇతని యొక్క గతానికి కనెక్ట్ చేస్తారా వర్తమానానికి కనెక్ట్ చేస్తారా భవిష్యత్తుకి కనెక్ట్ చేస్తారా సో బేసిక్గా లియో సినిమాలో ఉండొచ్చు క్యామియోస్ బట్ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు అండ్ డెఫినెట్గా ఫర్దర్గా ఏదైతే సినిమా వస్తుందో దానికి లీడ్స్ వదిలేసి డెఫినెట్గా ఈ సినిమాని ఎండ్ చేస్తారని అనిపిస్తోంది నాకైతే మాత్రం సో ఫర్దర్గా ఆయన ఏం చేస్తారనేది ఇంకా ఆయన ఇష్టం అంటే తలైవర్ వన్ సెవెంటీయా లేదంటే ఖైదీ టూ ఆ ఏంటనేది ఇంకా లోకేష్ కనగరాజ్ గారి మైండ్లో ఉంటుంది మేబీ రజనీకాంత్ గారిని కూడా యాడ్ చేస్తారా ఏమో చెప్పలేం ఏమైనా జరగచ్చు ఆయన ఏమైనా చేయొచ్చు సో అది పాయింట్ నాకైతే మాత్రం డైరెక్షన్ స్కిల్స్ చాలా అంటే చాలా బాగా కనబట్టే మెయిన్గా చెప్పాలంటే ట్రైలర్లోనే అండ్ ఆబ్వియస్లీ ఆ హైనాలతో ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది మొన్న ఇచ్చిన పోస్టర్తో సో హైనా ఫైట్ సీక్వెన్స్ కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ అఫ్ కోర్స్ విజయ్ తలపతి గారిది అండ్ త్రిష గారి కాంబినేషన్లో ఉండే సీన్స్ కానీ లేదంటే విజయ తలపతి గారు అర్జున్ గారి కాంబినేషన్లో ఉండే సీన్స్ కానీ విజయ్ తలపతి గారు తర్వాత సంజయ్ దత్ గారి కాంబినేషన్లో ఉండే సీన్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఏదో భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు సో వాటి కోసం అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్ డెఫినెట్గా చాలా భారీగా అయితే ఉండబోతుంది సినిమా సో అదనమాట సిచ్యువేషన్ నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ట్రైలర్ అయితే మాత్రం అండ్ మెయిన్గా చెప్తున్నాను కదా కొన్ని పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ట్రైలర్ చూస్తున్నాం సేపు అండ్ మనకి స్టార్టింగ్లో ఒక వీడియో అయితే వదిలేరు కదా అంటే ఆ కత్తిని చాక్లెట్ సిరప్లో ముంచి బయటకి తీసి బ్లడీ స్వీట్ అనడం సో ఆ బ్లడీ స్వీట్ అనే ఆ చాక్లెట్ అనే పాయింట్ని మనకి ఇక్కడ టైటిల్లో మళ్ళీ మెన్షన్ చేశారు ఈ మధ్యలో మళ్ళీ ఎక్కడ మెన్షన్ చేయలే సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బేకరీ నడుపుకుంటూ బతుకుతున్నారా లేదంటే అంతకుముందు విపరీతమైన రక్తపాతాన్ని సృష్టించారా అసలు ఏంటి ఇది ఒక క్లారిటీ అయితే రాలేదన్నమాట మొత్తానికి ఒక కన్ఫ్యూజుడ్ స్టేట్లో అయితే పెట్టి వదిలేశారు బట్ ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అట్ ద సేమ్ టైం చాలా బాగుంది కూడా ఇంకా ఆబ్వియస్లీ అనిరుద్ధ్ బీజియం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బీజియం కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ డెఫినెట్గా మూవీలో ఇంకా చాలా బీజియంస్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఆల్రెడీ అర్జున్ గారిది అండ్ సంజయ్ దత్ గారిది ఇంట్రడక్షన్ వీడియోస్ వచ్చాయి కదా వాటిల్లో ఉన్న బీజం ఇక్కడ వాడలేదు కదా మనకి లైట్గా వాడారు అంతే బట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ వాడలేదు సో ఆ బీజెమ్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా బీజెమ్స్ యాడ్ అవుతాయి సో డెఫినెట్గా బీజెమ్స్ అయితే మాత్రం డెఫినెట్గా మూవీలో చాలా బాగుంటాయి అనిపిస్తుంది అండ్ ఈ ట్రైలర్లో కూడా బాగుంది ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి అండ్ ఎంతమంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి సో దాట్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ సాలో పెట్టుకోండి నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోట్లా సో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెలైన్ ఆల్సో నా ఇస్టాగ్రామ్ ఐడి జబర్దాం అయినా అక్కడ కూడా వచ్చినాం ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాబా నో మీట్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హలో గైస్ నేను ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ని చేసేవాడిని కదా వాటిని చాలా మంది మిస్ అవుతున్నామని కామెంట్ చేశారు వాటిని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు సో ఆ కరెంట్ అఫైర్స్ కోసం ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అదే మహిదర్ కరెంట్ అఫైర్స్ దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్కాన్ సాల్వ్లో పెట్టుకోండి అలాగే నేను ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కూడా చేసేవాడిని వాటి కోసం కూడా ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను అదే నాలెడ్జ్ బై మహిదర్ ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెలకాయన్స్ సాల్వ్లో పెట్టుకోండి